ప్రకాశం జిల్లా మార్కాపురంలో సిపిఎం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందే నాసరయ్య మరియు సిఐటియు డివిజన్ ప్రెసిడెంట్ డికేఎం రఫీ ఆధ్వర్యంలో మార్కాపురం మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం జీవో నెంబర్ 271 రద్దు చేసి జీవో నెంబర్ 151 అమలు చేయాలని ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మంత్రివర్గ తీర్మానం ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతంలో సగం పెంచుతామన్న తీర్మానం అమలు చేయమని కోరుతూ ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేశారు. అట్లాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఎస్ఐటీ పిఎఫ్ అయితే అన్ని వర్తించాలని చెప్పేసిన విధంగా ఉండేది. ఇప్పుడు 279 జీవో ఏదైతే వచ్చిందో దాని ప్రకారం కేవలం వర్క్కు మాత్రమే టెండర్ పిలుస్తారు అన్నమాట. ఇది చాలా నష్టకరమైనటువంటి పరిస్థితి. కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యేకించి గతంలో అంటే చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులందరినీ నేను పర్మనెంట్ చేస్తానని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రమాణస్వీకారం చేస్తే వచ్చేసిన మొట్టమొదటి పాయింట్. దాన్ని ఏమాత్రం అది అమలు జరపకపోగా ఉన్నటువంటి కార్మికులందరినీ వాళ్ళు మెడబెట్టి బయటకు ఎట్టేసినటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ఇది ప్రభుత్వం అంటున్నారు. అట్లాగే జియో 551 ప్రకారం 2012 జీతం అని చెప్పేసి ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి అన్ని రకాలైన కాంట్రాక్ట్ కార్మికులకు అమలు జరుపుతూ ఉంటే మన మున్సిపాలిటీలు మాత్రం ఏమాత్రం ఏ ఒక్క మున్సిపాలిటీలు కూడా దాన్ని అమలు జరపట్లేదు. కేవలం గతంలో ఇస్తున్న 11,000 రూపాయలు మాత్రం ఇస్తారు. అట్లాగే సుప్రీంకోర్టు 11 సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి పర్మనెంట్ కార్మికులు 40,000 రూపాయలు ఇస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు 11,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది చాలా తప్పుగా ఉంది, చాలా ఇది క్షమించడానికి నేరం అని చెప్పి సుప్రీంకోర్టే స్వయంగా జడ్జిమెంట్ ఇచ్చింది సమాన పనికి సమాన వేతనమని. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులందరికి కూడా ఈ పర్మనెంట్ కార్మికులలాగానే ఇవ్వాలి అని చెప్పేసి సరే ఇంచు దాని ప్రకారం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేసింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని అమలు జరపట్లేదు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఈ మొన్న మంత్రివర్గ తీర్మానం కూడా చేశారు. ఏమని కాంట్రాక్ట్ అట్లాగే అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా ఈ ఉన్నటువంటి జీతంలో సగం జీతం పెంచిస్తామని చెప్పేసి దానిలోనే అమలు జరపని చెప్తున్నమాట. ఇన్ని ఏది కూడా ఒకటి ఊరికి చెప్పడమే కానీ అమల్లోకి వచ్చి మాత్రం ఏమాత్రం అమలు జరపట్లేదు. అంతేకాకుండా ఈయన అధికారులకు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల కాలం నుంచి అనేక పర్యాయాలు సమ్మెలు చేశాము, అన్ని చేశాము, ఏది చేసినా కానీ అతను మాత్రం చిమ్మ కొట్టినట్టు లేదు. అందువల్ల ఈ హెచ్చరికగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ సిఐటీయూ అన్ని యూనియన్లు కలిసి ఈ కార్యక్రమం ఈరోజు వన్ డే స్ట్రైక్ నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని కానీ అమలు జరగకపోయి ఇంటికైనా కానీ ప్రభుత్వం కలగలేకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరికగా ఈరోజు జరిగేటువంటి ఈ సమ్మె కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మా కార్యక్రమం కార్మికులందరూ కూడా ఈరోజు పని మానేసి ఒకరోజు స్ట్రైక్ నిరసనగా తెలియజేసి మన రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారికి మేము పెట్టడం జరిగింది.